అంటే మీరు ఇక్కడ వచ్చి 5 వోల్ట్ డిసి ఛార్జింగ్ అని ఇచ్చారు, ఇది డిసితో రన్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ బాక్స్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా ఒక కేబుల్ అయితే ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రీట్ వెండర్స్కు ఉపయోగపడేటువంటిది, అలాగే పబ్లిక్లో ఏదన్నా మనం అనౌన్స్మెంట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఆల్ ఇన్ వన్ ఒక మైక్, అంటే ఇది అందరికీ తెలుసు అనమాట. దీంట్లో ఏమంటే నేను ఆల్రెడీ రివ్యూ చేసినప్పుడు కొంతమంది ఏమడిగారు సార్ అంటే సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏమనే విషయాల గురించి అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ వీడియోని అయితే మనము ఒకసారి అయితే చూద్దామన్నమాట. ఈ వీడియో డీటెయిల్స్ కోసం ఫుల్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే దానికి సంబంధించినటువంటి ఫుల్ సెటప్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనకి ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక బ్లూటూత్ ఆప్షన్, అలాగే ఒక పెన్ డ్రైవ్ ఆప్షన్ ఇక్కడ మనకు మల్టీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దీన్ని ఒకసారి మనము ఓపెన్ చేసి అయితే చూద్దాము ఏ విధంగా ఉంటుంది ఏమేనేసి. సో ఆల్రెడీ ఇది నేను వచ్చేసి మీకు 3 మంత్స్ ముందే పర్చేజ్ చేశాను, అన్బాక్సింగ్ కూడా చేయించాను. ప్రజెంట్ దానికి సంబంధించిన సెట్టింగ్స్ కావాలి అంటే అది ఎలా చేయాలి ఏమైనా విషయాన్ని కోసం అయితే మనము చూద్దామన్నమాట. సో మనకు ప్రజెంట్ మైక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి మనము ఇది మైక్ అనమాట, రిసీవరు. ఇది వచ్చి అవుట్పుట్ అనమాట మనకి. ఇక్కడ చూడండి, ఇది అవుట్పుట్, ఇటు సైడు అవుట్పుట్, ఇటు సైడ్ వచ్చి మైక్, అలాగే మనకు కావాల్సినటువంటి ఇది. సో ఇది వచ్చి హ్యాండిల్ గ్రిప్ అనమాట. ఇక్కడ చూసారు అంటే మీరు ఇక్కడ వచ్చి 5 వోల్ట్ డిసి ఛార్జింగ్ అని ఇచ్చారు, ఇది డిసితో రన్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ బాక్స్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా ఒక కేబుల్ అయితే ఇస్తారు. ఈ కేబుల్ని మనము మామూలు అడాప్టర్ 5 వోల్ట్స్ అడాప్టర్కి యాడ్ చేసి దీనికి మనము ఇలా డైరెక్ట్గా కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా డైరెక్ట్గా ఛార్జింగ్ అయితే చేయొచ్చు. సో ఇది పక్కన పెడదాం. అదేవిధంగా మనకు సెల్ ద్వారా రన్ అయ్యడానికి ఒక సెల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇది. సో ఈ విధంగా ఇక్కడ సెల్ని అయితే మనము ఇక్కడ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రిమూవ్ చేసి, సో ఇది వచ్చి ఇక్కడ ప్లస్ రెడ్ వైర్ ప్లస్, ఇక్కడ లోపల మైనస్. సో ప్లస్ మైనస్ ద్వారా ఈ సెల్ని వేసేసి జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసామంటే లాక్ పడిపోతుంది. సో ఈ విధంగా లాక్ పడిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇంకొకటి అడిషనల్గా మనకు వచ్చి ఈ ఛార్జింగ్ అడాప్టర్ ఇస్తారనమాట. ఇదేమంటే ఇక్కడ యూనివర్సల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, లిథియం అయాన్ యూనివర్సల్ బ్యాటరీ అనేసి ఇది ఛార్జర్ అనమాట. సో ఇక్కడ మనము బ్యాటరీని అయితే ఫిట్ చేసేసి ఈ విధంగా ఇక్కడ బ్యాటరీని ఫిట్ చేసేసి, సో ఇక్కడ ఛార్జింగ్ అడాప్టర్లో అయితే ఛార్జింగ్ పెట్టామంటే మనకు ఈ డివైస్ అయితే అంటే దీంట్లో ఉండే బ్యాటరీ అయితే మనకు ఛార్జ్ అవుతుంది అనమాట. అంటే ఈ బ్యాటరీ వచ్చి రీఛార్జబుల్ బ్యాటరీ. సో దీంట్లో వచ్చి ఇవి మాత్రమే మనకు అడిషనల్గా అయితే పార్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనం దీన్ని ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం. సో పవర్ ఆన్ చేసామంటే ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉండే ఫీచర్స్ గురించి చూద్దాం ఫస్ట్. ఇది డీసీకి సంబంధించినటువంటి ఇది మెమరీ కార్డు, అలాగే యూఎస్బికి సంబంధించినటువంటి స్లాట్ అనమాట. ఇక్కడ మనకు ఒక బ్లూటూత్ లోగో ఇచ్చారు, అంటే ఇది బ్లూటూత్ ద్వారా కూడా మనకు పనిచేస్తుంది అనమాట. సో దాంతో పాటు బటన్స్ ఇచ్చారు, ఆన్ ఆఫ్, మ్యూజిక్ స్క్రీను, రికార్డింగు, ప్లేబ్యాక్, బ్లూటూత్, లాంగ్ ప్రెస్ టు వాల్యూమ్ మైనస్, సింగిల్ ఫంక్షన్ సైకిల్ అని ఇచ్చారు ఇవి. ఇలా ఇది వచ్చి ఇదేమంటే ప్లస్ అంటే పాస్ చేయడానికి ప్లే చేయడానికి సంబంధించినటువంటి బటన్ ఇచ్చారు. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసామంటే ప్లస్ వాల్యూమ్ ప్లస్ అవుతుంది, అలాగే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ప్లస్ మైనస్ అవుతుంది, అలాగే సింగిల్ బటన్ ప్రెస్ చేసాము అంటే ప్రీవియస్ ట్రాక్కి నెక్స్ట్ ట్రాక్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇది బటన్ ఆప్షన్స్ అనమాట. సో మనం ఒకసారి ఫస్ట్ ఆన్ చేద్దాం. సో ఆన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు పెన్ మెమరీ కార్డ్ ఆప్షన్ నుండి మెమరీ కార్డ్ ఆప్షన్ చూస్ చేసినా కూడా డైరెక్ట్గా మీకు ప్లే అవుతుంది. లేదంటే ఇక్కడ రికార్డు ప్లే అని ఇచ్చారు కదా, ఫస్ట్ మీరు ఏం వాయిస్ చెప్పాలనుకుంటున్నారో ఆ వాయిస్ని అయితే మీరు రికార్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను రికార్డ్ అనే ఆప్షన్ని కొట్టాను. రికార్డ్ అనే ఆప్షన్ని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు లైట్ బ్లింక్ అవుతుంది. లైట్ బ్లింక్ అయింటూ ఉన్న తర్వాత ఇది ఆటోమేటిక్గా మీకు రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాయిసే మీకు రికార్డ్ అయ్యింటుంది అనమాట. సో ఒకసారి దాన్ని నేను ప్లే చేసి చూపిస్తాను. సో అయిన తర్వాత ప్లే, రికార్డ్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు లైట్ బ్లింక్ అవుతుంది. లైట్ బ్లింక్ అయింటూ ఉన్న తర్వాత ఇది ఆటోమేటిక్గా మీకు రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాయిసే మీకు రికార్డ్ అయ్యింటుంది అనమాట. సో ఒకసారి దాన్ని నేను ప్లే చేసి చూపిస్తాను. సో అయిన తర్వాత
సో ఈ విధంగా మీకు రికార్డ్ అయితే అవుతుంది అనమాట. లేదు అంటే ఒకవేళ మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను మొబైల్లో చూపిస్తాను. సో ఇక్కడ మనకు బ్లూటూత్ అనే ఆప్షన్ కావాలి అంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసాము అనుకోండి, ఇక్కడ క్లింక్, ఇక్కడ బ్లూటూత్ అనేది మనకు ఇది అవుతుంది అనమాట. సో నేను దీంట్లో చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మీకు బ్లూటూత్ అనేది డివైస్ అనేది మీకు కనబడుతూ ఉంది. సో ఫస్ట్ డివైస్ అయితే నేను కనెక్ట్ చేసేసాను, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి కనెక్టెడ్ విత్ డన్ కొనేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వాయిస్ అయితే వినిపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను సాంగ్ ఒకటి పెడతాను మీకు. సో చూడండి దీంట్లో వాల్యూమ్ తగ్గే కొందరికి మీకు అక్కడ వాయిస్ తగ్గిపోతుంది, దీంట్లో వాల్యూమ్ పెరిగే కొందరికి. సో ఈ విధంగా బ్లూటూత్ అయితే రన్ అవుతుంది అనమాట, ఇది బ్లూటూత్కి సంబంధించి. లేదు మీరు డైరెక్ట్గా ఏదైనా పెన్ డ్రైవ్ పెట్టారు అంటే ఇక్కడ పెన్ డ్రైవ్ ఆప్షన్ ద్వారా తీసుకుంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు యూట్యూబ్లో కూడా ప్లే చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పెట్టారు అనుకోండి మైనస్ అయితే వాల్యూమ్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేశారంటే వాల్యూమ్ అయితే ప్లస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇక్కడ సింగిల్ బటన్ సెంటర్ బటన్ వచ్చి ఏదైనా ట్రాక్ ప్లే అవుతూ ఉంటుంది అనుకోండి ఆడియో, అది ప్లే చేయడానికి పాస్ చేయడానికి ఈ సింగిల్ బటన్ సైకిల్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట. లేదు మీరు ఏదైనా పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇది ఇది వచ్చి మైక్ అనమాట. ఈ మైక్ ద్వారా మాట్లాడడం ద్వారా మీకు అక్కడ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఒకసారి మనము చూద్దాం. సో ప్లే చేసేసి హలో 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 ఇప్పుడు మనము మా మైక్ ద్వారా అయితే మాట్లాడుతున్నాము, ఆ వాయిస్ అయితే మీరు వినొచ్చు అనమాట. సో అంటే ఏమంటే మీరు ఇక్కడ ఈ మౌస్ మైక్ ఉంచండి, ఈ మౌస్ మైక్ దగ్గర మనం మౌత్ పెట్టి వాయిస్ని ఇచ్చాము అంటే అక్కడ అవుట్పుట్ ఇక్కడ అవుట్పుట్ అయితే మనకు క్లియర్గా అయితే వినబడుతుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఈ ఫోను స్ట్రీట్ వెండర్స్కి కానివ్వండి, తోపుడు బండ్ల వాళ్ళకి కానివ్వండి, ఏదైనా పబ్లిక్ అనౌన్స్మెంట్స్ ఇచ్చే వాళ్ళకి కానివ్వండి, పబ్లిక్లో టెంట్లు వేసి బిజినెస్ ప్రమోట్ చేయడానికి కానీ ఇది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా అవుతుంది అనమాట. సో ఇది మనము ఆల్రెడీ 3 మంత్స్ నుంచి వాడుతున్నాం, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎవరికైనా మీకు కావాలన్నా కూడా ఇది డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అమెజాన్ గూగుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా మీరు ఈజీగా అయితే దీన్ని పర్చేజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది వెరీ సింపుల్ అండి. దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా అంటే బయింగ్ లింక్స్ కూడా మన కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి. ఇక మరో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.